అందరికీ నమస్కారం. మనం ఇవాటి నుండి సంగీత శిక్షణ అనే కార్యక్రమం మొదలుపెట్టుకోబోతున్నాం. దానికి ముందుగా కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా అవసరం, తప్పనిసరిగా అవి పాటించాలి. అవేంటంటే శృతి. శృతి ఏంటంటే శృతిర్ మాత లయ పిత అని ఒక పాట పాడాలన్నా దేనికైనా సంగీతానికి శృతి తల్లి వంటిది, లయ తండ్రి వంటి వాడు. మన జీవితంలో తల్లి తండ్రి ఎంత ముఖ్యమో సంగీతానికి కూడా శృతి లయ అంత ముఖ్యం. మనం చూస్తాం విద్వాంసులు పాడేటప్పుడు వెనకాల తంబూరు పట్టుకుని వాయిస్తారు, శృతి అంటారు దాన్ని. ఇవాళ రోజుల్లో మనకు వీలుగా ఉండడానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ తీసుకుని వెళ్ళడానికి ఎలక్ట్రానిక్ శృతి బాక్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. మనం పాడేటప్పుడు తప్పనిసరిగా శృతి బాక్స్ పెట్టుకొని పాడాలి. అందులో స్కేల్స్ ఉంటాయి, స్థాయి ఉంటుంది. మనకి ఏ స్కేల్ సరిపోతుందో, ఎంత పిచ్ మనం పాడగలమో పై స్థాయి కానీ మంద్ర స్థాయి కానీ మధ్య స్థాయి కానీ చూసుకొని మనకి సులువుగా ఉండేటట్టు పాడగలిగే విధానంలో మన శృతిని మనం ఏర్పరచుకొని ఆ శృతి పెట్టుకొని పాట పాడాలి. చిన్న కూని రాగం తీసినా శృతితోనే పాడాలి. అలాగే రెండో విషయం తాళం. లయ లేని పాట ఎప్పుడు పాడకూడదు. మన పాట నేర్చుకునేటప్పుడే తాళంతో పాటు నేర్చుకోవాలి, అప్పుడు కష్టం అనిపించదు. అలాగే కూర్చునే పొజిషన్, మనం ఎప్పుడు పాడడానికి కూర్చున్నా ఇలా నిటారుగా కూర్చోవాలి, ఇలా నిటారుగా కూర్చోవాలి, వెనుకోసం స్ట్రైట్గా ఉండాలి. దానివల్ల బ్రీతింగ్ మనం తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే వాయిస్ కూడా లోపల నుంచి బయటకు వస్తుంది, మనకి నాదం కూడా ఫ్రీగా వస్తుంది బయటికి. ఇప్పుడు ఒక జ్యూస్లో స్ట్రా పెడితే అది స్ట్రైట్గా ఉంటే కనుక మనకి జ్యూస్ పదార్థం మనకు అందుతుంది, అదే స్ట్రా మధ్యలో వంగితే ఆగిపోతుంది. అలాగే మనం నిటారుగా ఉంటే నాదం లోపల నుంచి బయటికి వస్తుంది. కాబట్టి ఈ మూడు విషయాలు తప్పనిసరిగా పాటించాలి. శృతి లేని పాట పాడకూడదు. మనం ఇంట్లో పాడినా బయట పాడినా గురువు గారి దగ్గర పాడినా ఎక్కడ పాడినా శృతి బాక్స్ పెట్టుకొనే పాడాలి. అలాగే తాళంతో పాటు పాడాలి, లయతో పాటు పాడాలి. ఈ మూడు విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. మళ్ళీ క్లాస్ నుంచి మనం బేసిక్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.